व्यवसाय अनुबंध రంగాల్లో ప్రధాన భూమిక పోషిస్తోంది పాడి పరిశ్రమ రైతులు వారి వారి అవసరాలను అందుబాటులో ఉన్న వనరులను బట్టి పశువుల పెంపకాన్ని వ్యాపారానికి అనుబంధంగా చేపడుతున్నారు కొందరైతే పాడి పశువుల పెంపకమే ప్రధాన వ్యాపకంగా లాభాల బాటలో పయనిస్తున్నారు మరికొందరు పాడి పరిశ్రమ లాభాల్లో కీలక పాత్ర పోషించేది పోషణ యాజమాన్యం ఎందుకంటే పరిశ్రమ నిర్వహణలో 60 నుంచి 70% ఖర్చు పోషణదే పాలధార బాగుండాలంటే ప్రతిరోజు పచ్చి గడ్డి ఎండుగడ్డి దాణాలను సరైన మోతాదులో ఇవ్వాలి అందులో లభించే పోషకాలు కూడా తగు పాళ్ళలో ఉండాలి ఇతర జీవుల్లాగా పశువులు అన్ని రకాల పదార్థాలను జీర్ణం చేసుకోగలిగినా అవి ఉపయోగంలోకి రావు ఇందుకు ప్రధాన కారణం పశువుల జీర్ణ వ్యవస్థలోని నిర్మాణం పశువులకు 4 అరల పొట్ట ఉంటుంది దాన్ని రూమెన్ అంటారు ఈ వ్యవస్థలో పోషకాలన్నీ విచ్ఛిన్నం కావటం వల్ల పూర్తిగా అందుబాటులోకి రావు అలా కాకుండా ఆ పోషక పదార్థాలను గరిష్టంగా వినియోగించుకోవాలంటే పోషణలో కొన్ని ప్రత్యేక మెళకువలు పాటిస్తే సరిపోతుంది వీటిని బైపాస్ అంటారు బైపాస్ మాంసకృత్తులు బైపాస్ కొవ్వుల వాడకం వల్ల వనుగూరే ప్రయోజనాలేవో ఎలా వాడుకోవాలో ఈనాటి అన్నదాతలు వివరిస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరంలోని ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట శేషయ్య పాడి పశువుల్లో ముఖ్యంగా పోషణ అనేది చాలా కీలకం పాడి పశు ఈనిన తర్వాత వాటి యొక్క పోషణ సంబంధించినటువంటి అవసరాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈనిన పశువుల్లో ముఖ్యంగా ఎక్కువగా పాలిచ్చే పశువుల్లో అయితే ఈ అవసరం బాగా ఎక్కువగా ఉంటుంది పశు కాల్సిన పోషకాలను గనుక మనం చూసినట్లయితే వీటిలో కార్బోహైడ్రేట్లు కొవ్వులు మాంసకృత్తులు ఈ మూడు రకాలు ఉంటాయి సాధారణంగా కార్బోహైడ్రేట్లు అనేవి శక్తినిచ్చే పదార్థాలు ఈ శక్తినిచ్చే పదార్థాల యొక్క లోపం అనేది సహజంగా పాడి పశువుల్లో తక్కువగా ఉంటుంది మాంసకృత్తులు అనేవి పశు యొక్క పోషణలో చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట నూనె తీసినటువంటి చక్కల ద్వారా ఈ మాంసకృత్తులు పశువుకు చేరుతా ఉంటాయి విలువైన మాంసకృత్తులు అంటే ఎసెన్షియల్ ఎమినో ఆమ్లాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ మాంసకృత్తుల్ని పశువు కనుక పెట్టినట్లయితే పశువుల పాల ఉత్పత్తి అనేది బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎలాంటి విలువైన మనం మాంసకృత్తులు ఉన్నటువంటి పదార్థాన్ని పెట్టినా గానీ అది నాలుగర్ల పొట్ట లోపల రూమెన్ అంటారు ఈ పొట్ట లోపల అది విచ్ఛిన్నం చెంది తద్వారా పశువుకి ఎక్కువగా ఉపయోగం లేకుండా జరుగుతుందన్నమాట పశువుకు ఉపయోగం లేకుండా పోవడాన్ని అరికట్టి మనం పశువుకు ఉపయోగపడేటట్లు చేసేటటువంటి పద్ధతినే ఈ బైపాస్ పద్ధతి అని అంటారన్నమాట ఈ బైపాస్ పద్ధతిలో పశువుకి మనం ఇచ్చేటటువంటి ఈ మాంసకృత్తులు నాలుగర్ల పొట్టను దాటి నాలుగర్ల పొట్టలో విచ్ఛిన్నం కాకుండా చిన్న ప్రయోగుల లోపల జీర్ణం అవుతాయన్నమాట తద్వారా పశువుకి ఈ అమైనో ఆమ్లాలన్నీ కూడా ఉపయోగపడి పాల ఉత్పత్తి పెరుగుతుందన్నమాట ఈ బైపాస్ మాంసకృత్తులు అనేవి సహజంగానూ ఉంటాయి అలానే మనం కొన్ని రకాలైనటువంటి ఈ నూనె తీసిన చక్కలను కూడా బైపాస్ మాంసకృత్తులుగా మార్చుకోవచ్చు ఉదాహరణకి మనకి సహజ సిద్ధంగా దొరికేటటువంటి ఈ బైపాస్ మాంసకృత్తుల్లో జంతు సంబంధించినటువంటి ప్రోటీన్లు అంటారు వీటిలో ఫిష్ మీల్ చేప పొడిలో బాగా ఈ బైపాస్ ప్రోటీన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే మీట్ మీల్ అంటారు మాంసం నుంచి తయారు చేసినటువంటి మీల్ వీటిలో కూడా బైపాస్ ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి బ్లడ్ మీల్ బైపాస్ ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి ఈ విధంగా బ్లడ్ మీల్ మీట్ మీల్ ఫిష్ మీల్ ఈ మూడు కూడా మరి పశువుల దాణాల్లో కొంతవరకు వాడుకున్నట్లయితే ఈ బైపాస్ ప్రోటీన్ అనేది ఎక్కువగా చేరి తద్వారా పశువుల్లో పాల ఉత్పత్తి అనేది పెరిగే అవకాశం ఉంటుంది అయితే జంతు సంబంధించిన పదార్థాలను మరి కొంతమంది ఈ రైతులు విముఖత చూపిస్తారు అలాగే వీటి రేటు కూడా బాగా ఎక్కువగా ఉండడం వల్ల మనకి దొరికేటటువంటి వెజిటేరియన్ ప్రోటీన్స్ నే బైపాస్ ప్రోటీన్స్ గా ఏ విధంగా మార్చుకోవచ్చు అనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దీంట్లో ప్రధానంగా మనకు దొరికేటటువంటి ఈ నూనె తీసిన చక్కల్లో సాధారణంగా సహజ సిద్ధంగా కొంతవరకు ఈ నాలుగర్ల పొట్ట లోపల జీర్ణం కాకుండా చిన్న పేగుల్లో జీర్ణం అయ్యేటటువంటి ఈ చక్కల్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది కాటన్ సీడ్ కేక్ అంటే ఈ పత్తి చెక్క ఈ పత్తి చెక్క అనేది పశువులకి బాగా ఉపయోగపడుతుంది దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి ప్రోటీన్లు కొంతవరకు మనం ఈ నాలుగర్ల పొట్టలో విచ్ఛిన్నం కాకుండా పశువుకు ఉపయోగపడతాయి సహజ సిద్ధంగా దొరికేటటువంటి ముఖ్యంగా ఎక్కువ వాడేటటువంటి ఈ చెక్కల్లో మనకి వేరుశనగ చెక్క గాని అలాగే నువ్వుల చెక్క గాని సన్ఫ్లవర్ చెక్క గాని సోయా చెక్క గాని ఇవన్నీ కూడా మరి ఎక్కువగా నాలుగర్ల పొట్టలో కరిగిపోయి తద్వారా పశువుకు ఉపయోగం లేకుండా పోతాయి ఇలాంటి పదార్థాలని మనం చిన్న చిన్న మెళుకువలు ఉపయోగించి పశువుకు ఉపయోగపడేటట్లు ఏ విధంగా చేయాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాంసకృత్తులు అనేవి నాలుగర్ల పొట్టలో విచ్ఛిన్నం కాకుండా చిన్న ప్రయోగుల్లో విచ్ఛిన్నం అయ్యేటట్లు చేసేటువంటి పద్ధతుల్లో ప్రధానమైనటువంటిది వేడి చేయడం హీట్ ట్రీట్మెంట్ అంటారు అంటే మనకు ఉదాహరణకి వేరుశనగ చెక్క ఉంది ఈ వేరుశనగ చెక్కని 150 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర కనీసం ఒక 2 గంటలు కనుక వేడి చేసినట్లయితే
అది నాలుగర్ల పొట్ట లోపల కరిగేటటువంటి శక్తి తగ్గిపోయి తద్వారంగా ఈ చిన్న ప్రేగుల లోపల ఎక్కువగా జన్మవేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా పశువు కూడా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నమాట హీట్ అనేది ఒక నూనె తీసిన చెక్కకి మరొక నూనె తీసిన చెక్కకి కూడా వేరువేరుగా ఉంటాయి ఉదాహరణకి సోయా మనం సోయా చెక్కను గనుక ఈ విధంగా తయారు చేసుకోవాలనుకుంటే 100 డిగ్రీల సెంటీగ్రేడ్ సరిపోతుంది కనీసం 30 సెకన్లు ఉంచితే చాలన్నమాట అంటే ఈ విధంగా మనం వేడి అప్లై చేయడం వల్ల ఈ ప్రోటీన్ అనేది మెలియాట్ రియాక్షన్ అనేది జరుగుతుంది దీని వల్ల ఈ ప్రోటీన్ అనేది పశువుల్లో నాలుగర్ల పొట్టలో విచ్ఛిన్నం కాకుండా చిన్న ప్రేగుల లోపల జన్మమై తద్వారా పశువులకు బాగా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఫార్మాల్డిహైడ్ తోటి ట్రీట్మెంట్ చేసుకొని కూడా మరి రైతులు కొంతమంది ఈ బైపాస్ ని బైపాస్ మాసకృతులను తయారు చేసుకోవచ్చు ఈ 1 గ్రాము ఫార్మాల్డిహైడ్ ని 100 గ్రాముల వేసిన చెక్క గాని ఏదైనా నూనె తీసిన చెక్కని మనం బైపాస్ ప్రోటీన్ గా తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు దీన్ని మనం కేక్ మీద స్ప్రే చేసి గాలి తగలకుండా కనీసం 4-5 రోజులు మనం ప్లాస్టిక్ కవర్ లోపల గట్టిగా చుట్టుకనక పెట్టినట్లయితే మరి ఈ ఫార్మాల్డిహైడ్ రియాక్షన్ జరిగి తద్వారా ఈ నాలుగర్ల పొట్టలో అవి విచ్ఛిన్నం కాకుండా చిన్న ప్రేగుల లోపల విచ్ఛిన్నమయ్యి మరి పశువుకు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది రైతులకు ఈ బైపాస్ ప్రోటీన్ ఎంతవరకు మేపుకోవాలి దీన్ని ఏ విధంగా వాడుకోవాలి అనే అంశాల గురించి కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా మనకి ఈ బాగా పాలిచ్చేటటువంటి పశువుల్లో ఈ బైపాస్ ప్రోటీన్ అనేది సుమారు 20 నుంచి 25% వరకు కనీసం 25% వరకు దాణాలో కనుక కలుపుకున్నట్లయితే మరి పశువుకు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఈ పశువుల పాల ఉత్పత్తి కూడా బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఈ బైపాస్ మాంసకృతుల్లాగే ఈ బైపాస్ ఫ్యాట్ అంటే బైపాస్ కొవ్వులు కూడా మరి ఈ బాగా పాలిచ్చేటటువంటి పశువులకి అవసరం అవుతాయి పాడి పశువుల్లో 7% కంటే ఎక్కువ గనుక కొవ్వు గనుక ఇచ్చినట్లయితే ఈ జీర్ణశక్తి మందగించి తద్వారా పశువుల్లో మరికొన్ని సమస్యలు ముఖ్యంగా ఈ ఫైబర్ అంటే మనకి ఈ గడ్డిని జీర్ణం చేసుకునేటటువంటి శక్తి తగ్గిపోతుంది కాబట్టి 7% కంటే ఎక్కువ మనం కొవ్వుల్ని ఇవ్వడానికి వీల్లేదన్నమాట కనీసం 3 నుంచి 7% లోపలే మనం ఈ కొవ్వుని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పశువుల యొక్క కొవ్వు అనేది మళ్ళా పశువులకు పెట్టడం అనేది కూడా అది అంత మంచిది కూడా కాదు ఒక్కోసారి దీనివల్ల జీర్ణశక్తి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు దొరికేటటువంటి ఈ నూనెల్ని బైపాస్ ఫ్యాట్స్ గా కొవ్వు పదార్థాలుగా మనం చేసుకోవచ్చు ఉదాహరణకి మన రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ని మనం బైపాస్ రూమన్ ద్వారా డిగ్రేడేషన్ అంటే నాలుగర్ల పొట్టలో విచ్ఛిన్నం కాకుండా చిన్న ప్రేగుల్లో జన్మయ్యేటట్లు మనం చేసుకోవచ్చు కాల్షియం ఆక్సైడ్ ని 1.6 కిలోలు తీసుకొని ఆ దాన్ని ఒక 10 లీటర్ల నీళ్ళలో కలిపి కరిగిచ్చేసినటువంటి ఈ కాల్షియం ఆక్సైడ్ ని 4 లీటర్ల రైస్ బ్రాన్ ఆయిల్ కి కలిపేసేసి 30 నిమిషాలు గనుక వేడ్ చేసుకున్నట్లయితే బైపాస్ కొవ్వులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే పశువుల్లో సుమారు 70 నుంచి 80% అవి నాలుగర్ల పొట్టలో విచ్ఛిన్నం కాకుండా పశువుకు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట